చూడా తెలిసినా నువ్వింతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసినా నయగారం చూపినా కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన చూసారు కదా ఈ రోజు మన ఖమ్మం స్టూడెంట్స్ బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. సో మరి ఈ రోజు మన షోలో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ తో పాటు టాస్క్లు కూడా ఉంటాయి. సో మరి టాస్క్ గేమ్స్ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ అలాగే హ్యాండ్సమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గేమ్స్ కంటే ముందు మనం వెళ్ళిపోతున్నాం టాస్క్లోకి. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం అనుకున్నాం టాస్క్. సో మరి టాస్క్ చేయాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. యాక్చువల్ గా రైట్ సైడ్ ఉన్న బాయ్స్ అందరూ సిరీ టీమ్ బాయ్స్. బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే. సో మరి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్ గర్ల్స్. ఆర్ యు రెడీ గర్ల్స్? ఇక లేట్ చేయకుండా ఈ రోజు పార్టిసిపెంట్స్ అనుకున్నాం బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి ఫాస్ట్ గా బాయ్స్ నుంచి ఆ హ్యాండ్సమ్ హీరోస్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్ మీ రైట్ త్రీ బాయ్స్ కమ్ ఫార్వర్డ్. బాయ్స్ కమ్ ఆన్. సిరి టీమ్ నుంచి హ్యాండ్సమ్ హంస్ వస్తే నితిన్ టీమ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం టాస్క్ అనుకున్నాం. సో టాస్క్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. సో విల్ స్టార్ట్ విత్ ఫస్ట్లీ గర్ల్స్. హాయ్ గర్ల్స్. హాయ్. సో నీ పేరు? నిత్య. నిత్య. సో నిత్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. నీకు ఫస్ట్ టాస్క్ ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? ఇన్నిసార్లు చెప్తుండు. నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఓకే. ఓకే రైట్. సో మరి ఫస్ట్ టాస్క్ చేయడానికి నా టీం నుంచి నిత్య వచ్చేసింది ఒక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి. హవ్ యు గో స్టార్ట్ మ్యూజిక్. ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్. ఒక మంచి డాన్స్ చూసారు కాబట్టి. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు హ్యాండ్సమ్ హాన్స్ ఫ్రమ్ సిరి టీమ్. సో మరి ఫస్ట్ ఆ హ్యాండ్సమ్ ఎవరు వచ్చేసినారో చూసేద్దాం. కమ్ హియర్. హాయ్. నన్ను కాదు కెమెరాని చూడు. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఒక రేడియో, ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు నార్మల్ గా రేడియో వింటున్నప్పుడు ఛానల్స్ మారుతా ఉంటాయి మనకి ఇష్టం. ఒకసారి వ్యవసాయం ప్రోగ్రామ్ వస్తుంది, అలా మనం ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు నువ్వు ఒక రేడియోవి, నువ్వు ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, నాకు నచ్చలేదు, నేను ఇట్లా మారుస్తా, నువ్వు కూడా మార్చాలి. రైట్. సో మరి మొత్తానికి మునా అర్థమైంది కదా? ఓకే రైట్. సో మరి నీకు అర్థమైంది కాబట్టి సో ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. హియర్ వి గో ఫ్రమ్ ద టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 2 1 స్టార్ట్. నితిన్ బోర్ కొడుతుంది, రేడియో విందామా? ఓకే విందా. ఎందుకంటే స్విచ్ ఆన్ చేస్తాను. స్విచ్ ఆన్, స్విచ్ ఆన్. మీరు చూస్తున్నారు అన్నదాత కార్యక్రమం. ముందుగా మీరు చేయవలసింది వంట కార్యక్రమంలో ఉల్లిపాయల్ని సన్నగా తరుగువాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా తరగండి. గారా రాకుమారా
ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ బాయ్స్. आपने देख रही है 96.5 FM में सन्नी लियोन का सॉन्ग. எனக்கும் தெரியுமா மாரி அப்பா ஏந்தோ தமிழ் சேனல் சேம் அர்த்தம் கிடையாது, தெலுங்கு சேனல் பெடுதா. இது பக்கா லோக்கல், பக்கா லோக்கல், இது பக்கா லோக்கல். గునా శుభ గునా, నిజంగా ఎన్ని వేరియేషన్స్ పెట్టావు, ఎఫ్ఎం లో కూడా ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ సో మొత్తానికి సన్నీ లియోన్ కూడా తీసుకొని వచ్చావు దీంట్లోకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్. సో మరి నితిన్ టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి సెకండ్ గర్ల్ వచ్చేసింది, కమ్ హియర్. ఓకే, హాయ్. Hi. So what's your name? My name is Sanya. Sanya. So Sanya, before manam task elle danikante mundu, so em chestunao, em chadutunao? BTech second year CSE. BTech second year CSE. Okay, right. So mari Sanya, neeku ichina task entante announcement vintao kada railway station lo and bus stand lo, krupya dhyan de. 1 2 3 4 5 ante na kochindi. Okay. So neeku ichina task entante nuvu railway station lo, bus stand lo speakers untayi kada. అనౌన్స్మెంట్ స్పీకర్ విను. సో ఎలా అనౌన్స్మెంట్ చేస్తాం? ఓకేనా? ఆర్ యు రెడీ? Yes. Here we go. 3 2 1 స్టార్ట్. టిన్ టిన్ టిన్. ట్రాక్ నెక్లకు ప్రయాణికులకు విజ్ఞప్తి. టిన్ టిన్ టిన్. ప్రయాణికులకు విజ్ఞప్తి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళవలసిన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద వేచి ఉన్నది. టిన్ టిన్ టిన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళ టిన్ టిన్ టిన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఖమ్మం టు హైదరాబాద్ గోయింగ్ బస్ ఈస్ వెయిటింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5. టిన్ టిన్ టిన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ వస్తువులకు మీరే బాధ్యత. దొంగలున్నారు, జాగ్రత్త. ఓకే రైట్ సూపర్. మరి మొత్తానికి బస్ స్టాండ్ లో అయితే అనౌన్స్మెంట్ బాగా చేసావు, ఇప్పుడు రైల్వే స్టేషన్ లో. టిన్ టిన్ టిన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళవలసిన శాతవాహన ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద వేచి ఉన్నది. టిన్ టిన్ టిన్. కృపయా ధ్యాన్ దే. ఖమ్మం సే హైదరాబాద్ జానే కి శాతవాహన ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 పర్ రుకి హుయి హై. టిన్ టిన్ టిన్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఖమ్మం టు హైదరాబాద్. ఓకే రైట్ సారియా, మొత్తానికి మమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేదాన్ని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు బాయ్స్. బాయ్స్ నుంచి సెకండ్ టాస్క్. హాయ్. హాయ్. నీ పేరు? అజయ్. ఎస్ అజయ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ పర్ఫామ్ చేయాలి. సాంగ్ ప్లే అవుతుంది, సాంగ్ లో డాన్స్ చేయాలి. రెడీయా? ఎస్. మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫామ్ చేయడానికి అజయ్ రెడీగా ఉన్నాడు. అజయ్ రెడీయా? Here we go. 3 2 1 music. Yela 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 nalo kala chupedela yeda rilo godarela nalo ala apedela imayeni nammedi yela imatani చెప్పేదేలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా మొత్తానికి అజయ్ ఒక సూపర్ సాంగ్ కి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి సూపర్ గా అండ్ ఎనర్జెటిక్ గా డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ గడియా క్లాప్స్ కొట్టాలి, ఆల్ ఆఫ్ యూ. సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి కూడా సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లాస్ట్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో కమ్ హియర్. హాయ్. హాయ్. నీ పేరు? ఉమాశ్రీ. ఉమాశ్రీ, అసలు ఫుల్ చలాకీగా ఉంది, పొద్దునే జాగింగ్ చేసినట్టు వచ్చినట్లుంది, ఇట్లా ఇక్కడ కూడా ఉరుకుతుంది. ఓకేనా? అయినా నువ్వు ఆగావు కాబట్టి నీకు వచ్చిన టాస్క్ నేను చెప్పేస్తున్నాను, లేకపోతే అసలు చెప్పేవాడిని కాదు, ఎందుకంటే నువ్వు ఉరుకుతుంటే నేను టాస్క్ ఎట్లా చెప్పాలి. సో
నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే అత్తి పత్తి చెట్టు నీకు తెలుసా? తెలియదు. ఇట్లా ముట్టుకుంటే ముడుచుకుంటుంది. గుర్తుందా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం, ఇలా పోయి ఇలా ముట్టుకోగానే అది ఎమ్మటే క్లోజ్ అయి ముడుచుకుంటా ఉంటుంది. సో ఇప్పుడు చెట్టు నువ్వు, ముట్టుకునేది నేను, నువ్వు ముడుచుకోవాలి. ఓకేనా? సో టాస్క్ కాబట్టి, సో సరదాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టూ నవ్వించుదాం అనుకుంటున్నాం కాబట్టి, సో నవ్వించడానికి నువ్వు రెడీయా? రెడీ. ఇలా టచ్ చేస్తా, నువ్వు ఎమ్మటే ముడుచుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చెట్టు నువ్వు, ముట్టుకునేది నేను, ముడుచుకునేది నువ్వు. ఓకేనా? రైట్, హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1, గో. స్టార్ట్. Yes, right. సో ఉమాశ్రీ చాలా బాగా చేసావు నిజంగా. సో మొత్తానికి ఆ లీవ్ ఎలా ఖచ్చితంగా ముడుచుకుంటుందో అలానే ముడుచుకున్నావు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ అర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యూ. కమ్ ఆన్. రైట్, అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లాస్ట్ టాస్క్ ఫ్రమ్ సిరి టీమ్ బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్. నీ పేరు? రామ్ప్రసాద్. రామ్ప్రసాద్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని నువ్వు పారడీ పాడాలి. ఓకే. నా టీమ్ నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి హ్యాండ్సమ్ నంబర్ 3 రెడీగా ఉన్నాడు. హియర్ వి గో. 3, 2, 1, స్టార్ట్. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. సైడ్ 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 ప్లీజ్, యు డోంట్ కమ్ నియర్. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. బీరేయాలి, పెద్దోళ్ళంటే పని చేయాలి. సైడ్ 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 ప్లీజ్, సైడ్ 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 ప్లీజ్. లవ్ ఆర్ లవ్ బ్రేక్ అయిపోతే ఫుల్ గా తాగి చిందేయాలి. సైడ్ 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 ప్లీజ్. జనక 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 జబ్ జనక, మేము వస్తే ముందు వెనక సైడ్ ఇవ్వాలి. జనక 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 జబ్ జనక, మా బేవర్స్ బ్యాచ్ అంటే జై కొట్టాలి. సైడ్ 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 ప్లీజ్, లోకల్ సైడ్ 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 ప్లీజ్. లోకల్ ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. ఓకే, రైట్, సూపర్ బ్యాండ్. చాలా చక్కగా తనకిచ్చిన టాస్క్, ఒక సాంగ్ ని ప్యారడీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టూ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ రామ్ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని సూపర్ గా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ద టీమ్స్, నితిన్ టీమ్, గర్ల్స్ థ్యాంక్ యూ. అలాగే బాయ్స్ మీరు కూడా చాలా బాగా చేసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు టాస్క్ అయితే సూపర్ గా కంప్లీట్ చేసుకున్నారు నితిన్ టీమ్, గర్ల్స్ అండ్ సిరి టీమ్ బాయ్స్. ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే, సో మరి ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ ఇది, ఫుల్ టూ అందరిని ఎంటర్టైన్ చేసే గేమ్. సో మరి ఆ గేమే జంపింగ్ జపాన్. గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి, సిరి టీమ్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీమ్ నుంచి బుల్లెట్స్ వచ్చేస్తున్నారు. బుల్లెట్స్ కమ్ ఫార్వర్డ్. సో నా టీమ్ నుంచి గన్స్ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గన్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. రైట్, జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి, సిరి టీమ్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మనకి కావాలి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. Yes, జంపింగ్ జపాన్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి, సిరి టీమ్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి మనకి కావాల్సిన ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? సో మరి ఫాస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ ఐదుగురు ముందుగా వస్తే, ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బాయ్స్ నుంచి ఫాస్ట్ రన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇలా బెండ్ అవుతాడు. సో ఇలా పొజిషన్ తీసుకుంటే సెకండ్ బాయ్ ఇతని మీద నుంచి జంప్ చేసుకుని నువ్వు పొజిషన్ తీసుకుంటావు. ఇలా అందరూ
ఫోర్ మెంబర్స్ మీద నుంచి ఫిఫ్త్ బాయ్ జంప్ చేసుకుంటూ నువ్వు పొజిషన్ తీసుకుంటావు. ఇలా ఆల్టర్నేటివ్ గా ఫైవ్ బాయ్స్ ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్లి ఆ బౌల్ లో ఉన్న ఫైవ్ బాల్స్ తీసుకొని మళ్ళీ యాస్టిస్ ఇప్పుడైతే ఎలా వెళ్లారో అలానే యాస్టిస్ జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడున్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. సో యాక్చువల్ గా బాయ్స్ ఈ గేమ్ ని ఇలా ఆడితే గర్ల్స్ కి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా స్కిప్పింగ్ రోప్స్. సో ఈ స్కిప్పింగ్ రోప్స్ తో ఇక్కడ నుంచి స్కిప్ చేస్తూ అంటే ఇలా జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్లి అక్కడ ఉన్న బౌల్ లో ఫైవ్ బాల్స్ తీసుకున్నారు. సో మళ్ళీ యాస్టిస్ జంప్ చేసుకుంటూ ఆ స్కిప్పింగ్ రోప్స్ తో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో ఆ బాల్స్ డ్రాప్ చేయాలి. సో ఈ గేమ్ లో విన్నింగ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైమ్ లో అండ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే మన జంపింగ్ జబాంగ్ విన్నర్స్. సో మరి ఈ రోజు టాస్క్ ను ఫాస్ట్ గా మనం గర్ల్స్ తో స్టార్ట్ చేసాం కాబట్టి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. ఓకే, సో మరి జంపింగ్ జబాంగ్ గేమ్ ఆడటానికి సిరి టీమ్ నుంచి బుల్లెట్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 స్టార్ట్. ఈ రోజు ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోరింగ్ వెళ్ళిపోవాలి. జంపింగ్ జపాన్ గేమ్ లో నా టీమ్ ఎంత టైమ్ లో అంటే 1:48. ఓకే రైట్, సో మరి బాయ్స్ 1:48 లో ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకుంటే ఈ రోజు జంపింగ్ జపాన్ గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 మినిట్ ఇంకా చెప్పలే 1:12. యాక్చువల్ గా జంపింగ్ జపాంగ్ బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు, కానీ టైమర్ అనుకున్నాం కాబట్టి కొద్దిగా టైం తేడాతో మా టీమ్ గర్ల్స్ గెలిచారు. అంతే తప్ప బాయ్స్ బాగా ఆడలేదని కాదు, నిజంగా సూపర్ బాయ్స్, నిజంగా బాయ్స్ ఆర్ ద గ్రేట్, అలాగే గర్ల్స్ ఇంకా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ టీమ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ గేమ్ ఆడిన తర్వాత ఇక్కడ ఉన్న బొమ్మ స్టూడెంట్స్ మీ అందరి కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, పువ్వ మువ్వ సౌవాళల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వామువ్వ సవ్వడల్లే నవ్వాలమ్మ. సో బాయ్స్ అండ్ గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారా? Yes. సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా రింగా. గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి సిరి టీమ్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బిఫోర్ దాట్ వీ నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ శృంగారంగా గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపేట్. సో ఫస్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు నా టీమ్ నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్.
yes, రింగా రింగా గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, ఒకవేళ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడడానికి వచ్చారంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ప్రాపర్టీస్, ట్రయాంగిల్ షేప్ లో రింగ్స్ ఉన్నాయి. ఏవైతే 3 రింగ్స్ ఉన్నాయో ఒక్కొక్క రింగ్ లో ఒక్కొక్క పర్సన్ నిల్చుంటారు. ఒక్కొక్క పర్సన్ నిల్చున్న తర్వాత ఇక్కడ ఎవరైతే స్టార్టింగ్ పొజిషన్ లో ఉంటారో ఆ పర్సన్ తన ఆపోజిట్ పర్సన్ కి రింగ్ ఇలా హ్యాండ్ తో విసిరాలి. ఓకేనా? ఆ సెకండ్ పర్సన్ హ్యాండ్ తో క్యాచ్ చేసి దాన్ని థర్డ్ పర్సన్ కి, మీకు కనిపిస్తుంది కదా ఒక రోప్, ఆ రోప్ ద్వారా పాస్ చేయాలి. ఇలా ఇలా అని చెప్పి డిప్ చేయాలి. సో అలా డిప్ చేయాలి. సో ఫైనల్ వరకు అండ్ లాస్ట్ ఆ రోప్ కార్నర్ వరకు ఆ రింగ్ వస్తుంది. ఆ రింగ్ ని హోల్డ్ చేసి పట్టుకొని అక్కడ ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్ లో కలెక్ట్ చేయాలి. బాయ్స్ కి 3 మినిట్స్ ఇస్తాం అండ్ గర్ల్స్ కి 3 మినిట్స్ ఇస్తాం. సో ఈ 3 మినిట్స్ లో ఎవరు ఎక్కువ రింగ్స్ ని కలెక్ట్ చేస్తే వాళ్ళే మన రింగా రింగా విన్నర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ అర్థమైంది కదా? Yes. సో మరి ఫస్ట్ ఇందాక నా టీం వచ్చారు కాబట్టి ఇప్పుడు నీ టీం రావాలి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes. Come here. రింగా రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? Here we go, 3, 2, 1, go! గేమ్. సో మరి ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో 3 మినిట్స్ లో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4. ఓన్లీ 4 రింగ్స్. రైట్. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ రింగ్ ఆ రింగ్ ఆ గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి కూడా 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? Yes. So let's go. So right, రింగ్ ఆ రింగ్ ఆ గేమ్ ఆడడానికి నా టీం బాయ్స్ రెడీగా ఉన్నారు. Here we go. 3, 2, 1, start. మరి 3 మినిట్స్ లో ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో మరి మొత్తానికి ఈ రోజు రింగ్ ఆ రింగ్ ఆ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ 3 మినిట్స్ లో 4 రింగ్స్ కలెక్ట్ చేశారు. కమ్ ఆన్ గర్ల్స్. నా టీమ్ బాయ్స్ 3 మినిట్స్ లో 6 రింగ్స్ కలెక్ట్ చేశారు. ఈ రోజు రింగా రింగా గేమ్ వినర్స్ ఆర్ బాయ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చలియా 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 రలియా 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 ప్రేమలో పడ్డా పుట్టినట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే,
వయసులో చల్లగా నీ చిరునవ్వులను చల్లేస్తే ప్రాణం పోయేలా ఉందే. ఓకే రైట్, సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ టూ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమ్ హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి సిరి టీమ్ నుంచి నితిన్ టీమ్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో బిఫోర్ దాట్ వీ నీడ్ ప్రాపర్టీస్. హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి సిరి టీమ్ నుంచి నితిన్ టీమ్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. మనకి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్. సో ఫస్ట్ నితిన్ టీమ్ నుంచి గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ కూడా వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్. కమ్ ఫార్వర్డ్. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, టూ పాట్స్ అండ్ ఆ టూ పాట్స్ పైన టూ స్మైలీ బాల్స్. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్. సో ఫాస్ట్ గా హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే బాయ్స్ టూ హెడ్స్ కి టూ పాట్స్ పెడతాం. సో ఈ టూ పాట్స్ పెట్టగానే మీకు ఏమి కనిపించదు, మొత్తం బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్లి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాట్ మీద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో టైమర్ ఉంటుంది, ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైమ్ లో కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో రైట్, మరి ఈ రోజు ఈ గేమ్ ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్. బాయ్స్ ఏమనాలి, మేమే ఆడతాం వాళ్ళు ఆడేది ఏంటి అని అనాలి, కానీ అనట్లేదు కాబట్టి ఆబ్వియస్లీ నితిన్ టీమ్ గర్ల్స్ అనగానే ఎనర్జీ ఎనర్జీ అంటేనే మనం ఏమంటారు. మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? Yes. Here we go. 3, 2, 1, start. What's up? ఓకే రైట్, సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? Yes. గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఈ రోజు ఈ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 44 seconds లో. సో ఎనీవేస్, మరి ఈ రోజు విన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో అలాగే బాయ్స్ యూ టూ గుడ్ ట్రై, చాలా బాగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇదివరకిటు వైపు కారాలేదు గానా కల చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల
మరుజన్మము పొందేనా సరికొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావి ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే పెర్ఫార్మెన్స్ చేసినందుకు బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్ ఆఫ్ యు కమ్ ఆన్ గర్ల్స్. సో మరి ఇక లేట్ చేయకుండా మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే, సో బాయ్స్ వెనకాల నుంచి మా మొగజాతి ఆనిమత్యాల్ని పంపిస్తున్నాం అంటున్నారు. సో అలాగే మన గైస్ సిగ్గుపడుతున్నారు మా వాళ్ళు. మాకు సిగ్గు అవుతుంటే నువ్వు మా మీద ఫోకస్ పెడుతున్నావు అంటున్నారు. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు. మరి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి కాబట్టి నితిన్ ఈ గేమ్ హౌ. ఓకే, సో మరి బాయ్స్ ఈ గేమ్ ఆడటానికి ముందుగా వస్తే 3 బాయ్స్ నుంచి 2 బాయ్స్ ఇలా 2 హ్యాండ్స్ హోల్డ్ చేస్తారు. సో ఈ 2 హ్యాండ్స్ మీద 3rd పర్సన్ ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టుకుని ఆ పర్సన్ ని క్యారీ చేస్తూ అక్కడున్న బాక్సెస్ దాకా తీసుకుని వెళ్తారు. అక్కడున్న బాక్సెస్ ని ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో లెగ్స్ తో ఆ బాక్స్ ని పిక్ చేయాలి. పిక్ చేయగానే మళ్ళీ మీరిద్దరు ఆ పర్సన్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకుని వస్తారు. ఇక్కడ మీ గురించి ఒక టబ్ పెడతాం. ఆ టబ్ లో అక్కడున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ బాక్స్ ని ఇక్కడ డ్రాప్ చేయాలి. సో ఇలా 2 మినిట్స్ గర్ల్స్ కి ఇస్తాం, 2 మినిట్స్ బాయ్స్ కి ఇస్తాం. ఈ 2 మినిట్స్ లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేసుకుని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న బాస్కెట్ లో అంటే టబ్ లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అని నువ్వు అనుకుంటున్నావు, ఇక్కడ ఉన్న మీ బాయ్స్ అనుకుంటున్నారు, అండ్ మా క్యూట్ గర్ల్స్ అనుకుంటున్నారు. కానీ అలా కాదు, మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ కాబట్టి ఓన్లీ ఒక ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫైనల్ గా ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఈ గేమ్ మీరు ఆడాలి. ఇందాక మా టీం బాయ్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మా టీం గర్ల్స్ రావాలి. ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఆడుతున్నారు. హలో, ఇందాక ఆడింది మా టీం. ఓకే, సో ఇప్పుడు నీకు నాకు గొడవద్దు, ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. సరే, డి డా డమ్మ డిక్క లాలి పాప చిక్కి పోయే ఓం భీమ్ బుష్ అంటే మీరే, బుష్ అంటే మీరే, మీరే గేమ్ ఆడాలి. ఓకే, రైట్, బుష్ అంటే వెళ్ళిపోయినట్లు అనమాట, బుష్ కాదు. రైట్, ఎనీవేస్ ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 3 బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. బ్యూటిఫుల్ అంటే చెంప బగుద్దంట, బ్యూటిఫుల్ ఎవరున్నారు ఇక్కడ అని అంటుంది ఈ అమ్మాయి. సో బ్యూటిఫుల్ ఎవరున్నారు ఇక్కడ అని వీళ్ళు వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకు, ఎవరున్నారు నువ్వు ఉన్నావా గొప్ప తీసి అని అనుకుంటారు. ఈ డిస్కషన్ అంతా తర్వాత పెట్టండి. సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి రెడీయా? రెడీ, కమ్ ఆన్ గర్ల్స్. గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3 2 1 గో. ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో కౌంట్ చేద్దాం. ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 48 49 50 51 52 53 54 55 56 57 58 59 50 51 52 53 54 55 56 57
58 59 60 61 62 63 64 65. Next go with balls. 1 2 3 4. Four balls. Next go with lemons. 1 2 only 2 lemons. రైట్. మరి మొత్తానికి సైన్ డేస్ అయి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ బాయ్స్ ఆర్ యు రెడీ? Yes. సై అంటే సై గేమ్ ఆడటానికి నా టీమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో వి గో 3 2 1 గో. ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు, కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 chocolates. Next go with lemons. 1 2 3 4 four lemons. Next go with balls. 1 2 3 4 5 balls. సో మరి మొత్తానికి సైన్ డేస్ అయి బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. Yes, ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో ఫైనల్ స్కోర్స్ తెలుసుకోవడానికి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బట్ స్కోర్స్ తెలుసుకునే ముందు నితిన్, నిన్నకేదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? Yes, మన గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉందనుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు ఫస్ట్ మా టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ఆడారు కాబట్టి మన స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, ఒకవేళ చాక్లెట్స్ మా గర్ల్స్ ఒక 25 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 25 చాక్లెట్స్ కి బాయ్స్ ఈ 3 కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో మరి ఫస్ట్ ఈ రోజు మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఒకవేళ 25 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఈ 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ బాయ్స్ పిక్ చేస్తారు. ఒకవేళ దాంట్లో 100 వస్తే 25 చాక్లెట్స్ ఇంటూ 100. ఎనీవేస్ ఇద్దరికి అర్థమైంది కదా స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతాయో. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. సో గర్ల్స్ ఫస్ట్ గా మనకు కావాల్సిన ప్రాపర్టీ స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 65 చాక్లెట్స్ కి బాయ్స్ మీరు ఇచ్చే స్కోర్ 30. 65 చాక్లెట్స్ కి 30 ఇచ్చారు కాబట్టి 65 ఇంటూ 30. సో గర్ల్స్ నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేస్తున్నారు? బాల్స్. బాల్స్ ఎన్ని బాల్స్? 4 బాల్స్. 4 బాల్స్ కి బాయ్స్ మీరు ఇచ్చే స్కోర్ 50. 4 ఇంటూ 50. సో గర్ల్స్ వాట్ నెక్స్ట్? లెమన్స్. లెమన్స్ ఎన్ని లెమన్స్? 2 లెమన్స్. 2 లెమన్స్ కి బాయ్స్ మీరు ఇచ్చే స్కోర్ 100. 2 ఇంటూ 100. సో ఇప్పటి వరకు నితిన్ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మా స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. రెడీయా? Yes. ఫస్ట్ ఏజ్ సెలెక్ట్ చేద్దాం. చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 73. 73 చాక్లెట్స్ కి గర్ల్స్ మీరు ఇచ్చే స్కోర్ 30. అండ్ బాయ్స్ నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. బాల్స్ ఎన్ని బాల్స్? 5 బాల్స్. 5 బాల్స్ కి గర్ల్స్ మీరు ఇచ్చే స్కోర్ 50. 55 బాల్స్ కి 50 ఇచ్చారు కాబట్టి 5 ఇంటూ 50. నెక్స్ట్ గో విత్ లెమన్స్. లెమన్స్ ఎన్ని లెమన్స్? 4. 4 లెమన్స్ కి గర్ల్స్ మీరు ఇచ్చే స్కోర్ 100. 100. 4 లెమన్స్ కి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 4 ఇంటూ 100.
రెండు టీమ్స్ కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్, సో మరి మొత్తానికి మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ సైంట్ ఎస్ఐ ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ స్కోరింగ్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఈ రోజు సైంట్ ఎస్ఐ లో మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారంటే 2,350. ఓకే సో మరి ఫైనల్ గా మన సైంట్ ఎస్ఐ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఈ రోజు సైంట్ ఎస్ఐ లో విన్నర్స్ బాయ్స్ అండ్ అలాగే రన్నర్స్ గర్ల్స్. సో వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బొమ్మ రాజేశ్వరరావు గారు, చైర్మన్ ఆఫ్ బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. వి వెల్కమ్ యూ సార్. ఓకే రైట్, సో మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఖమ్మంలోని బొమ్మ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మరి చూసారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఫుల్ జోష్ గా స్టార్టింగ్ టు లాస్ట్ వరకు పార్టిసిపేట్ చేశారు. సో మరి ఈ రోజు మన షో జైల్ జైల్ జిగా ఎలా అనిపించిందో చైర్మన్ సార్ అడిగి తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా ప్రోగ్రామ్ చాలా బాగుంటది 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 ఇంకా బాగుంటుంది అనే అభిప్రాయం ఎక్స్ప్రెస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సో మరి ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ బ్యాటిల్ సైంట్ ఎస్ఐ లో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి క్యాప్స్ అందివేల్సిందిగా చైర్మన్ సార్ ని కోరుతున్నాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంట్ ఎస్ఐ వినర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందివేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే రైట్, సో మరి ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఈ కాలేజ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ చైర్మన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మరి ఈ బ్యాటిల్ లో విన్ అయింది మాత్రం బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గర్ల్స్ మీరు కూడా చాలా బాగా ఆడారు. ఎనీవేస్ సమ్మర్ లో మనకు కావాల్సింది ఏంటి? సో మన కావాల్సింది వచ్చినాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ యూ టు. సో నితిన్, ఈ రోజు ఓడిపోయినందుకు మీ టీమ్ గర్ల్స్ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అని కాదు, ఇక్కడ గెలిచింది ఖమ్మంలో ఉన్న బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఓకే రైట్, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టూ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ సిరి సైనింగ్ ఆఫ్. సీ యూ, బాయ్ బాయ్.